హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు నారాయ రేడియో, ఇది ప్రవాస ఆంధ్రుల గుండె చప్పుడు. వెల్కమ్ టు హలో విజయవాడ అంటూ నేను వచ్చేసా మీ ఆర్జే శోభ. ఈరోజు ఏంటండి, మనం ఈరోజు ఒక స్పెషల్ షో చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు మరా స్పెషల్ ఏంటి ఎవరు అని మీకు 1 మినిట్ లో నేను చెప్పేస్తాను. నచ్చావులే అంటూ అందరికి బాగా నచ్చిన ముద్దుగుమ్మ, స్నేహితుడా అంటూ అందరికీ చేరువైన పుట్టబొమ్మ, రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ గా ఎదిగిన నవయువ కథానాయిక మాధవీలత గారు మన ముందున్నారు. వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో మాధవి గారు. మా ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యం తరఫున అందరి తరఫున మీకు స్వాగతం, సుస్వాగతం అండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వింటున్న శ్రోతలందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. విదేశాల్లో ఉన్న వారికి గుడ్ మార్నింగ్ అయితే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అయితే గుడ్ ఆఫ్టర్నూన్. Yes, అందుకేనండి మేము ఒకేసారి అందరినీ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పలకరించేస్తాం అనమాట. ఓకే, మాధవి గారు అంటే ఎవరో తెలిసిందే కదండి మీ అందరికి. ఒక్కసారి వారిని పరిచయం చేశాను కాబట్టి మీరు వారితో మాట్లాడాలి అంటే, వెంటనే కాల్ చేయాలి అంటే నేనేం చేయాలి, మీకు నంబర్లు చెప్పాలి. ఒక్కసారి నంబర్ నోట్ చేసేసుకోండి. ఇండియా నుంచి చేసే ఆత్మీయులైతే 9705222205, యుఎస్ఏ నుంచి చేసే ఆత్మీయులైతే 9197012005, యూకే నుంచి చేసే ఆత్మీయులైతే 1153882005. వాట్సాప్ నెంబర్ కూడా ఉందండి 9705222205. స్కైప్ ఐడి కూడా ఉందండి తెలుగు అన్నారా రేడియో. ఇంకెందుకండి, వెంటనే మీరు కాల్ చేయాలంటే మాట్లాడచ్చండి. మరి మాధవి లత గారు, మీరు ముందుగా మీ బాల్యం విద్యాభ్యాసం ఎలా గడిచింది, మీరు ఎక్కడ, మీ నేటివ్ ప్లేస్ ఏంటి అనేది ఒక్కసారి మా శ్రోతలకు తెలియజేయండి. నా బాల్యం విద్యాభ్యాసము అందరిలాగే గడిచింది. అందరిలాగే నిద్ర లేచి పొద్దున్నే రెడీ అయ్యి శుభ్రంగా బట్టలు వేసుకొని అమ్మతో తిట్టించుకొని బాక్స్ తీసుకొని స్కూల్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చాక హోంవర్క్ చేయలేదని మళ్ళీ తిట్టించుకొని, సో ఆ విధంగా ప్రకాశం డిస్టిక్ లో నా స్కూలింగ్ అంతా అయిందండి. సో మమ్మీ డాడీది ప్రకాశం డిస్టిక్ లో విలేజ్. సో డాడీ పూణేలో జాబ్ చేసేవారు, అక్కడ స్కూల్ కి వెళ్ళటానికి చిన్నపిల్లలం ట్రైన్ లోనే ఫెసిలిటీ ఉండేది. సో అంత చిన్నపిల్లలం నేను మా అక్క ఇద్దరం ఆ ట్రైన్ లో ట్రావెల్ చేయడానికి లేక మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి, సో అక్కడే గవర్నమెంట్ స్కూల్లో 10th class వరకు చదువుకున్నాను. ఓ, మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివారు అయితే? Yes, ఎందుకంటే అప్పుడు ఉన్న టీచర్స్ అమేజింగ్, అసలు వాళ్ళ లెసన్స్ తో పాటు చాలా నీతి పాఠాలు జీవితానికి పనికొచ్చే కూడా చాలా నేర్పించారు. సో అయితే మీ రహస్యం ఏంటో నాకు తెలిసిందండి ఇప్పుడు, మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివారు కాబట్టి మీకు అంత నాలెడ్జ్ ఉంది. యా, అన్ఫార్చునేట్లీ ఇప్పుడు నేను చెప్తాను, సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ వర్కింగ్ యాజ్ టీచర్స్ అండ్ లెక్చరర్స్. మీ పీత బ్రెయిన్ లేసుకొని మీ స్టూడెంట్స్ నేను చదువు చెప్తారని నేనే అంటూ ఉంటాను. Yes, yes, కరెక్ట్, నిజంగా. ఎందుకంటే నేను కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి చదువుకుని వచ్చిందండి కాబట్టి నాకు కూడా తెలుసు ఆ విషయం. Yes, సో దాని తర్వాత అండ్ ఇంటర్మీడియట్ వరకు ఆంధ్రాలోనే చదివాను. దెన్ డాడీ పూణే నుంచి బళ్ళారికి రావటం వల్ల సో వి వెంట్ టు బళ్ళారి. సో అక్కడ డిగ్రీ ఫినిష్ చేశాను. దెన్ ఐ కేమ్ టు హైదరాబాద్. సో ఇక్కడ షూటింగ్ చేసుకుంటూనే నేను ఎంఏ సోషియాలజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను మైసూర్ యూనివర్సిటీ నుంచి. అండ్ ఆ తర్వాత నా చావులే స్నేహితుడ సినిమా తర్వాత నాకు ఒక చిన్న యాక్సిడెంట్ అయింది, ఒక 6 months బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఆ సమయాన్ని నాకు వృధా చేయడం ఇష్టం లేక యూకే వెళ్ళి ఎంఎస్సీ ఫ్యాషన్ టెక్నాలజీ ఫినిష్ చేసి దెన్ ఐ కేమ్ బ్యాక్ అండ్ ఐ వర్క్డ్ ఇన్ ఫ్యూ మూవీస్. సూపర్ అండి, అంటే మీరు ఫ్యాషన్ టెక్నాలజీ కూడా చేశారు? చేశాను. సంబంధం లేనివి, ఎంఏ సోషియాలజీ ఎంఎస్సీ అంటే ఇట్ ఈస్ డిఫరెంట్ అన్నమాట. యా, బికాజ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఇస్ రిలేటెడ్ విత్ ద సినిమా ఇండస్ట్రీ అండ్ ఎంఏ సోషియాలజీ ఇస్ రిలేటెడ్ విత్ ద పొలిటిక్స్ అండ్ సొసైటీ. అసలు అన్ని అన్ని డిఫరెంటే, మీరు ఎంచుకున్న మార్గం అంతా కూడా డిఫరెంట్ కేటగిరీ అన్నమాట. యా, అంటే నిజంగా మీకు నచ్చి చేశారు కాబట్టి మీరు అన్నిట్లో కూడా మరి సక్సెస్ అవ్వగలుగుతున్నారు. థాంక్యూ. మరి ముందుగా సినీ నటి కదా మీరు, యువ కథానాయిక కదా మీరు, మరి మీ సినీ లైఫ్ ఎలా ఉండేది, అలాగే సినిమాల్లోకి అసలు ఎలా వచ్చారు మీరు? వెల్, స్కూలింగ్ అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 7 అభినందన సినిమా చూసా దూరదర్శన్ లో. చూసి అందులో హీరోయిన్ పాత్రే కావాలనుకున్నా నేను, ఇంకేది నాకు ఆ పక్క క్యారెక్టర్లు ఏవి నన్ను అట్రాక్ట్ చేయలేదు. సో ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్ట్రెస్. నాకేం తెలియదు, వాళ్ళు మంచి బట్టలు వేసుకుంటారు, మంచిగా హెయిర్ స్టైల్ చేసుకుంటారు, ఇది ఒకటి తెలుసు నాకు, ఇంకేది తెలీదు. సో నేను ఆ హీరోయిన్ అవ్వాలని అలానే అలా మమ్మీ తిడుతుంటే పక్కింట్లో టీవీ చూసి, మా ఇంట్లో టీవీ కట్టేస్తే పక్కింటికి వెళ్ళి టీవీ ఆన్ చేసుకుని అలా దొంగతనంగా చాలా కష్టాలు పడి టీవీలు చూసి, సో అదే ఆశతో పెరిగా
అండ్ నా స్కూల్లో ఫ్రెండ్స్ అందరికీ తెలుసు, మొత్తం స్కూల్ అందరికీ తెలుసు, ఇంటర్లో కాలేజ్ అందరికీ కూడా తెలుసు ఐ వాంట్ బికమ్ అన్ యాక్ట్రెస్ అని, అదర్ దాన్ మై పేరెంట్స్. సో నేను 10th క్లాస్ అయ్యి బయట వెళ్ళేటప్పుడు అండ్ మా సార్స్ స్టాఫ్ రూమ్ లోకి పిలిచారు. జనరల్లీ క్లాస్ పీకడానికే స్టాఫ్ రూమ్ లోకి పిలుస్తారు. దాట్ వాస్ మై మెమరీ. బట్ హానెస్ట్ గా చెప్పాలంటే నా క్లాస్ పీకేంత ధైర్యం మా ధైర్య సాహసాలు మా సార్స్ ఎప్పుడు చేయలేదు. నేను రౌడీ పిల్లని, ఎప్పుడు వాళ్ళకి రివర్స్ కోటింగ్ ఇచ్చేదాన్ని. సో నన్ను పిలవాలంటే ఒక పెద్ద లా పుస్తకం ఎదురుగు పెట్టుకుంటారు తప్ప వాళ్ళు నన్ను స్టాఫ్ రూమ్ లోకి పిలవలేరు. సో ఈసారి కూడా అలానే అనుకున్నా, ఏదో క్యాజువల్ గా ఏదో లవ్ లెటర్స్ కోసమై పిలిచింటారు, ఎవడో రాసింటాడు, సరే చల్లని ఫిక్స్ అయ్యి వెళ్ళా. వెళ్ళంగానే యాజ్ యూజువల్ నాకు నా ఆవేశంతో స్కూల్ వదిలి వెళ్ళిపోయేటప్పుడు కూడా క్లాస్ పీకాలా సార్ అన్నాను. అది కాదమ్మా, అది వదిలేసేయి, నువ్వు చాలా అందంగా ఉంటావు, పైగా నీకు చాలా హావభావాలు ఎక్కువ పలుకుతాయి నీ ఫేస్ లో, డిగ్రీ వరకు చదువు బాగా కంటిన్యూ చేసి డిగ్రీ చదువుకున్న తర్వాత నువ్వు సినిమా హీరోయిన్ అవ్వు, అదే మా ఆశ, మేము భవిష్యత్తులో మా స్టూడెంట్ హీరోయిన్ అయిందని స్క్రీన్ లో చూసుకుంటామని చెప్పారు. అండ్ ఐ వాస్ డామ్ అండ్ సర్ప్రైజ్డ్. అయితే చిన్నప్పుడే మీరు ఇంత అల్లరి పిల్ల, అందుకే రాజకీయాల్లోకి వచ్చా కూడా మంచి ఫైర్ బ్రాండ్ అని అందుకే నేమ్ వచ్చి ఉంటది మీకు. Actually, to be honestly, that I hate that firebrand name because andarni firebrand firebrand antu naalo unna fire anta champestunnaru. I like to be called as Lady Tiger. Ma school lo alane pilchevaru, college lo kuda alane pilchevaru. Oh, Lady Tiger gartha mem maatladutunnaru. Lady Tiger because yes, I don't like tigress. Lady Tiger aada magapuli. సూపర్ గా ఉంది. మరి అయితే మీరు మొదటగా యాక్ట్ చేసిన మూవీ ఏంటి? ఫస్ట్ మూవీ పేరు అయితే నిజంగా గుర్తులేదు. బై యాక్టర్ ఇన్ టూ మూవీస్. నేను స్క్రీన్ లో ఎలా కనిపిస్తాను అతిథి కదా మీ మొదటి మూవీ, అతిథి అనుకుంటానా నేను, అతిథి అనా అతిథి, యా మేబీ ఎస్ బిగ్ మూవీ అతిథి. దాని తర్వాత హీరోయిన్ గా రెండు మూవీస్ చేసా, మూవీస్ రిలీజ్ అవ్వలేదు. సో ఫస్ట్ అంటే అతిథి మూవీలో మీరు హీరోయిన్ సైడ్ క్యారెక్టర్ కదా, మీది హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్, మీది ఫ్రెండ్ క్యారెక్టర్. అండ్ ఆ సినిమా తర్వాత డిసైడ్ అయ్యా జీవితంలో ఎప్పుడు ఫ్రెండ్ క్యారెక్టర్ చేయకూడదు అని. ఇంకా చేస్తే హీరోయిన్ గా చెయ్యాలి అంతే. బికాస్ నేను హీరోయిన్ గా చెయ్యాలన్న ఇంట్రెస్ట్ తోనే ఉన్నా. సరే దట్ వాజ్ ఏ బిగ్ రోల్ నాకు చెప్పినప్పుడు, దట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ బిగ్ రోల్. అండ్ ఆ సినిమా రిలీజ్ అయ్యి చూసిన తర్వాత దెన్ ఐ అండర్స్టూడ్ పెద్ద హీరోల సినిమాలో క్యారెక్టర్ తమిళ సినిమాలో లాగా ఉండదు, మొత్తం ట్రిమ్ అయిపోయి కట్ చేసి మనకు వాల్యూ లేకుండా చేస్తారు అని అర్థమైన తర్వాత దెన్ వన్ మిస్టేక్, ఐ నెవర్ వాంటెడ్ టు డూ ఇట్ అగైన్. ఆఫ్టర్ దట్ ఐ గాట్ సో మెనీ కాల్స్ బిగ్ ప్రొడక్షన్స్ ఆల్ ద లైక్ వెంకటేష్ రామ్ చరణ్ అని అవన్నీ ఇవన్నీ చాలా పెద్ద మూవీస్ నుంచి ఫ్రెండ్ క్యారెక్టర్స్ కి వచ్చాయి, హీరోయిన్ ఫ్రెండ్ అని. హీరోయిన్ ఫ్రెండ్ గా చేయమంటే మీకు బాగా ఆఫర్స్ వచ్చాయి. ఎస్, అంటే పెద్ద మూవీ కదా మహేష్ బాబు మూవీ కాబట్టి లైక్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేయమని వచ్చినాయి. దెన్ ఐ అబ్సల్యూట్లీ ఐ సెడ్ ఐ డోంట్ డూ ఇట్, నీకు ఎందుకు అంత పొగరు అని కూడా ఒక మూవీ ప్రొడక్షన్ వాళ్ళు అడిగారు. పొగరు కాదండి, ఆత్మవిశ్వాసం, నేను హీరోయిన్ గానే చేస్తానని చెప్పారు. అలాగే హీరోయిన్ అయ్యారు అయితే. అవును. మరి మీరు ఈ సినీ ప్రపంచంలో నుంచి అసలు రాజకీయాలకి ఎలా వెళ్ళారు, ఎలా మిమ్మల్ని ఏమి ఇన్స్పైర్ చేసింది రాజకీయాలు? వెల్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఒకటి నాకు సినిమాలు అంటే ఎంత ఇష్టమో, సమాజం అంటే కూడా ఒక 50% ఇష్టము, ఒక 50% ఒక నచ్చని విధానము సమాజం. సో అబ్జర్వ్ చేస్తూ ఉండేదాన్ని. అంటే ఐఎమ్ నాట్ ఎ ఇంట్రోవర్ట్ బట్ మై సెల్ఫ్ యాజ్ ఎ ఇంట్రోవర్ట్, నేను అందరితో ఎక్కువ మాట్లాడను, నాకు క్లోజ్ అయిన వాళ్ళతో మాత్రం బ్రెయిన్ తినేస్తాను. అలా బ్రెయిన్ తినకుండా ఉన్న సమయంలో సమాజాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. అదే నాకు ఇంట్రెస్ట్ వచ్చి నేను ఐ స్టడీడ్ హిస్టరీ ఎకనామిక్స్, నేను సోషల్ స్టూడెంట్. సో ఇట్ సోషల్ స్టూడెంట్ కి ఇంకా సోషల్ యాక్టివిటీస్ ఇంకా బాగా ఎక్కువగా ఇన్స్పైర్ అవుతారు. యా యా, డెఫినెట్ గా ఇన్స్పైర్ అవుతాను. బికాస్ అందుకే నేను ఎంఏ లో సోషియాలజీ మాత్రమే చేశాను, టు నో మోర్ అబౌట్, అంటే బుక్స్ లో ఏముంటది సొసైటీ గురించి తెలుసుకోవాలి అని. ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూనో రన్నింగ్ ఒకటి ఉంటే బుక్స్ లో ఇంకోటి ఉంటుంది. సో ద రియాలిటీ ఉండదు బుక్స్ లో. మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారండి, ఒక్కసారి వాళ్ళతో మాట్లాడేసేద్దాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి.
నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం నేను ఇండియన్ ఆర్మీ సోల్జర్ మాట్లాడుతున్నాను మేడం. ఓకే అండి, మనకి మాధవి గారు లైన్ లో ఉన్నారండి, మాట్లాడతారా? ఓకే మేడం, ఆమె కోసం చూస్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. మాట్లాడండి. హలో హలో, నమస్తే అండి. హలో నమస్తే మాధవి గారు, బాగున్నానండి. బాగున్నానండి. చాలా బాగున్నానండి. మీరు? బాగున్నానండి. మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను, చెప్పండి. ఓకే, చెప్పండి, మీరు మాట్లాడండి. ఏమో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, అందుకని ఏం మాట్లాడలేకపోతున్నాను. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదా? మైండ్ స్టక్ అయిపోయిందండి. అమ్మాయితో 20 ఇయర్స్ అయిందండి మాట్లాడక. హలో హలో, చెప్పండి. మీ దగ్గర బాగా డిస్టర్బెన్స్ వస్తా ఉందండి. లేదండి, నేను ఊటీలో ఉన్నానండి. అవునా, ఊటీ నుంచి మాట్లాడుతున్నారు ఇప్పుడు? అవునండి. ఓకే, మాట్లాడండి. మన మాధవి లాంటి గత మాట్లాడండి, వారు మాట్లాడుతున్నారు. అమ్మాయి నా క్లాస్ పెట్టానండి, అందుకే మాట్లాడలేదు. మాధవి గారు మీ క్లాస్మేట్ అంటండి. ఎవరండి? హలో మాధవి గారు, నేను గోపి మాట్లాడుతున్నా. ఓకే చెప్పండి. బాగున్నారా? చాలా బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నాండి. ఎక్కడండి మీరు ఆస్కార్ అవార్డు తీసుకుంటున్నారు, ఎక్కడండి? ఇంకా తీసుకోలేదు. ఏదండి? మీరు సినిమాకి వెళ్తా అన్నారు, మీ డ్రీమ్ అన్నారు. ఓకే, సక్సెస్ అయిందండి. దాని తర్వాత మీరు ఆస్కార్ అవార్డు తీసుకోవాలన్నారు, ఎక్కడండి అది? ఆస్కార్ తీసుకుంటానని చెప్పింది నేను కాదండి, మంచి లక్ష్మి అక్క. మీరు కన్ఫ్యూజ్ అయినట్లున్నారు కాల్ చేసినప్పుడు. నేను ఎప్పుడు అలాంటి రాంగ్ స్టేట్మెంట్స్ ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నాను. ఎందుకంటే నేను టాలీవుడ్ లో చేస్తున్నా, హాలీవుడ్ లో చేయట్లేదు కాబట్టి. సో ఐ నెవర్ కమెంటెడ్ నేను ఆస్కార్ తీసుకుంటాను. సో యువర్ మిస్టేక్. ఏంటండి? చిన్నప్పుడు నాకు ఆస్కార్ అంటే ఏంటో కూడా తెలీదు. సో నేను మీరు చిన్నప్పుడు సెవెంత్ క్లాస్ చేసేటప్పుడు మీరు ఏమన్నారు, నేను సినిమాలోకి వెళ్ళాలి అన్నారు. ఓకే, మీ కొరకు దేవుని దయలో నెరవేరింది. ఆ టైంలో మీరు ఆస్కార్ అవార్డు తీసుకోవాలని కూడా అన్నారు కదా? సెవెంత్ క్లాస్ లో నాకు ఆస్కార్ ఉందని కూడా తెలియదండి. ఊహించుకుంటున్నాను అనుకుంటా, నేను ఆస్కార్ తీసుకుంటాను. సంతోషం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. హలో మేడం గారు, చెప్పండి. మీరేంటండి ఈ మధ్య కాలంలో సినిమాలు తీయట్లేదండి? నేను సినిమాలు చేయకపోయినా, సో తెలుగు ప్రజలందరి కోసం నేను ఎప్పుడు మీడియాలో, సోషల్ మీడియాలో అవైలబుల్ ఉంటూనే ఉన్నాను. సో అలా జనాలకు కనిపిస్తూ ఉన్నాను. నేను డైలీ టిక్టాక్ లో చూస్తున్నానండి మీ వీడియోస్. థ్యాంక్యూ సో మచ్. ఎనీవే దగ్గరగా ఉన్నాను. హెల్త్ బాగుందండి? థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. ఏమండి మేడం, మేడం ఒక్క నిమిషం. కాల్ కట్ అయిందండి. సరే, మీరు అసలు రాజకీయాలకి ఎలా వచ్చారు అనేది, ఏమి ఇన్స్పైర్ అయ్యి వచ్చారు అనేది మీరు చెప్తున్నారు. రాజకీయాల్లోకి, వన్ సెకండ్ అండి. రాజకీయాల్లోకి ఎలా వచ్చాను, ఎలా వచ్చానంటే ఎలా ఇన్స్పైర్ అయి వచ్చారు, ఏం ఎవరి సమాజం అంటే సొసైటీని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను కదండి స్టార్టింగ్ నుంచి. సో అది ఏదో సంవాట్ పవర్ నడిపిస్తూ ఉంటుంది, పవర్ కే భయపడుతుంది ఈ సమాజం. సో పవర్ అంటేనే మనకు పనులు అవుతాయి అని మనం చూస్తూ వస్తున్నాం కూడా. ఏదైనా ఇప్పుడు లైక్ నేను ఇప్పుడు పవర్ లో లేను, బట్ నాకు పవర్ ఉంటే జరిగే పనులు వేరేగా ఉంటాయి. అండ్ ఇంకొక 10 మందికి నేను సాయం చేయగలిగే ఆపర్చునిటీ కూడా ఉంటుంది. సో నార్మల్ గా అయితే అలాంటి ఆపర్చునిటీ రావడం అన్నది చాలా చాలా కష్టం. అవును. సో ఆ పవర్ ఒకటి, అండ్ ఇంకొకటి సమాజానికి ఎక్కువ ప్రభుత్వం నుంచి వచ్చేవి ఏవైనా పనులు ఉంటే చేయటానికి వీలుగా ఉంటుంది. సో అది, అండ్ మోడీ గారు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ ఇన్స్పైర్ అయ్యారు అన్నమాట. సో మన దేశం కోసం ఏమైనా చేద్దాము, ఏమైనా చెయ్యాలి అంటే నేను ఒక రైట్ పార్టీలో ఉండాలి. అలా ఆలోచన చేసి నాకు సొసైటీ మీద ఆల్రెడీ ఉన్న కొంచెం ఇంట్రెస్ట్, అన్ఇంట్రెస్టెడ్నెస్ ఎంత ఉన్నా కూడా ఇంట్రెస్ట్ అనేది నన్ను ఎక్కువగా ప్రొవోక్ చేసింది జాయిన్ అవటానికి. అంటే ఒక పవర్ అనేది మన చేతుల్లో ఉందనుకోండి, ఆ పవర్ ద్వారా ఏదైనా మనం సాధించవచ్చు, మంచి గాని చెడు గాని. ఎస్ డెఫినెట్ గా.
చెడుని సాధించాల్సిన అవసరం లేదు, కానీ చెడుని మనం తొక్కిపెట్టి చేయాలనుకున్న మంచికి అయితే మాత్రం ఖచ్చితంగా చేయొచ్చు. చేయొచ్చు. ఆ ఉద్దేశంతో మీకు అలా ఇన్స్పైర్ అయిపోయి మీరు రాజకీయంలో రావడానికి ఒక కారణం అయిందన్నమాట. ఎస్. మరైతే అప్పట్లో మీరు ఈ సినీ లైఫ్ ని, రాజకీయ లైఫ్ ని, అసలు ఈ రెండింటిని ఎలా బేస్ చేసుకుని మూవ్ అవుదాం అనుకున్నారు? సినిమా హీరోయిన్ అవ్వాలన్నది నా డ్రీమ్. సో సినిమా హీరోయిన్ అయ్యాను, ఎంత స్థాయి హీరోయిన్ అయ్యాను అన్నది పక్కన పెట్టేసేస్తే అవ్వాలనుకున్నాను, అయ్యాను. ఆ తర్వాత మూవీస్ చెయ్యకపోయినా కూడా సో నేను ఏదో ఒక రకంగా ప్రజలతో టచ్ లోనే ఉన్నాను. మళ్ళీ నేమ్ వస్తుందనో ఫేమ్ వస్తుందనో కదా, యాక్చువల్లీ సినిమా పరంగా వచ్చిన ఫేమ్ రాజకీయంలో చేరితే పోతుంది, ఆ విషయం నాకు బాగా తెలుసు. చాలా నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసుకుంటాము. బట్ స్టిల్ నా చేతిలో ఏదో ఒక రోజు అధికారం అన్నది వస్తే నేను ఇంకా ప్రజలకు ఏమైనా చేయాలి. సో నా ఎండ్ ఆఫ్ ద కాన్సెప్ట్ పీపుల్ కి ఏదైనా నేను సర్వీస్ చేయడం అన్నది. అది మామూలుగా చేయొచ్చు కదా అంటే లైక్ నేను ఒక ఎన్జిఓ పెట్టాను. సో ఆ ఎన్జిఓ ద్వారా నేను చేయవలసింది చాలా తక్కువే అవుతుంది, సరిపోవట్లేదు. సో పెద్ద ఎత్తున చేయాలన్నా ప్రజలకు నిజంగా ప్రభుత్వం నుంచి అందే పథకాలు అన్నవే చాలా గొప్పవి. అవన్నీ కూడా సక్రమంగా అందాలి అంటే మన ద్వారా ఏదైనా డిస్ట్రిబ్యూట్ చేయాలి. నా వల్ల ఏం జరుగుతుంది అన్నది మాత్రమే నేను ఆలోచించాను. అలాంటప్పుడు మనకు పవర్ అనేది చేతిలో ఉండాలి, ఖచ్చితంగా కావాలి. ఇఫ్ దేర్ ఇస్ నో పవర్ వి కాంట్ డు ఎనీథింగ్. వి ఆర్ లైక్ నార్మల్ పీపుల్ స్టాండింగ్ ఇన్ ది క్యూ. మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి, మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నాం అండి. ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విజయవాడ నుంచి హిమవంత్ కుమార్. హిమవంత్ కుమార్ గారు, మనకి మాధవి లత గారు లైన్ లో ఉన్నారండి, విష్ చేయండి. నమస్తే అండి, మాధవి లత గారు బాగున్నారా? చాలా బాగున్నానండి. మీరు బాగున్నారా? ఆరోగ్యం బాగుందా? కరోనాకి దూరంగా ఉంటున్నారా? మీతో మాట్లాడ అదృష్టం కూడా మాకు కలిసింది. ఇంట్లో ఉంటున్నాం కాబట్టి అయ్యే పని కాదు. అది మీరు ఏం చేస్తూ ఉంటారండి? నాది ఫ్రాంచైజ్ షాప్ అమ్మా, వన్ టౌన్ లో 1926 ఫర్ నాది. ఓకే. నేను నీ ఫీల్డ్ లోకి వచ్చి 48 ఏళ్ళు అయ్యింది. ఓకే. సో మీకు అయితే మొత్తం ఫ్యాన్సీ స్టోర్ అంటే అమ్మాయిలకు సంబంధించినవే ఉంటాయిగా? ముందు మాధవి గారు కావాల్సి ఉన్నాయో చెప్పండి. అన్ని అమ్మాయిలకు కావాల్సినవి ఉన్నాయి కదా. నాకు ఎంత పిచ్చో, అసలు రోడ్డు పక్కన 5 రూపాయల కమ్మల దగ్గర నుంచి పెద్ద పెద్ద షోరూమ్ల వరకు దేన్ని వదిలిపెట్టండి. ఎవరండి? చాలా మంది, చాలా మంది కాలర్స్ మాట్లాడుతున్నట్టున్నారు, వారు కూడా అవగాహన చేద్దాం. మరి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. రవి గారు ఉన్నారు, ఇద్దరు ఇంకెవరున్నారో ఒక్కసారి వాళ్ళు కూడా హాయ్ చెప్పండి. హలో అండి. హాయ్ మాధవత గారు. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నానండి. మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. మీరు ఎవరండి? నా పేరు సాయి కృష్ణ అండి. ఓకే, ఎక్కడి నుంచి? ఇండియా నుంచి అండి కాల్ చేశారు. ఐ మీన్ ఇండియాలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. అది అండి, అలా చెప్పాలి. బాగున్నారండి? స్టేయింగ్ హోమా? వెరీ గుడ్. మీ దగ్గర బాగా డిస్టర్బెన్స్ వస్తుందండి, కొంచెం చూసుకోరా సాయి కుమార్ గారు. మీరు ఫ్యాన్ కో, కూలర్ కో, ఏసీ కో దగ్గరగా ఉన్నారు బాగా. ఇప్పుడు బాగుందండి, మాట్లాడండి. హలో. హలో, కాల్ డ్రాప్ అయిపోయిందండి. మ్యూట్ లో ఉన్నారండి సాయి కుమార్ గారు, మ్యూట్ లో ఉన్నారండి మీరు. ఓకే అండి, రవి కుమార్ గారు వెల్కమ్ అండి మీకు. థాంక్యూ అండి. రవి గారు నమస్తే. మీరు నమస్తే అండి, మాట్లాడండి. మాధవ్ గారు నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి? మా కోదాడ అండి, తెలంగాణ బోర్డర్, సూర్యాపేట జిల్లా. ఎస్. ముఖ్యంగా బాగున్నా అండి. ఒక మాట చెప్పాలంటే ఒక రైట్ పర్సన్ రైట్ పార్టీలోకి వచ్చారండి.
థాంక్ యూ సో మచ్ దట్స్ ఎ గుడ్ కాంప్లిమెంట్ అప్పట్లో వాజ్పేయి గారిని పార్లమెంట్ లో కొంత నెహ్రూ గారు ఏమన్నా అర్థం కాక యు ఆర్ ద రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అన్నాడండి. అదే విధంగా నేను అంటున్నాను ఈ రోజు మాధవీరత గారిని, యు ఆర్ ద రైట్ పర్సన్ ఇన్ ది రైట్ పార్టీ. యువత సరైన యా, ఎందుకంటే నేను చూస్తున్నాను గత 30 సంవత్సరాల నుంచి కూడా నేను సంఘ కార్యకర్తను, 15 సంవత్సరాల నుంచి పార్టీ కార్యకర్తను, వివిధ రంగాల సేవా కార్యక్రమాల్లో ఉన్నాను. ముఖ్యంగా చాలా హ్యాపీ ఎంతో మంది పెద్దలు ఈరోజు పార్టీ అనేది ఒక మీరు అన్నారు ఇందాక ఒక ప్లాట్ఫామ్ లెక్క తీసుకున్నారు, ఏదైనా చేయొచ్చు, మీలాంటి వారు ఎప్పుడు కూడా ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు, ఇంకా హ్యాపీగా ముందుకెళ్తూ అందరిలో కలిసిపోవాలని కోరుకుంటున్నాను. పదవులు అన్నది ఎప్పుడు శాశ్వతం కాదు, ప్రజల హృదయాల్లో ఉండటమే శాశ్వతం అండి. అవును, అది మీకు ఉంటది. ఆ రోజు ఈ రోజు ఉంటారు. ఇంకా మాట చెప్పాలంటే మీరు అండి చెప్పండి, ఇంకా చెప్పాలంటే మీరు సినీ హీరోయిన్ గా అని కాదండి, ఇలా ప్రజల హృదయాల్లో హీరోయిన్ అండి. అది ముందు ముందు ఫ్యూచర్ లో చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కష్టకాలంలో పార్టీలోకి వచ్చిన వ్యక్తి, ఇలా ఏదో అధికారంలో మీరు రాలేదు, రాష్ట్రంలో అధికారం లేదు, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో పార్టీ అధికారం లేదు, అయినా మీరు పార్టీలోకి వచ్చారు. ఈ కష్టకాలంలో పార్టీలోకి వచ్చిన మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రజల హృదయాల్లో ఉండాలని కోరుకుంటున్నాండి. థ్యాంక్ యూ. నేను పార్టీలోకి వచ్చిన సందర్భంలో అయితే 2 ఇయర్స్ అయింది. అసలు అప్పుడు ఆల్మోస్ట్ 0 సౌండ్ ఆంధ్రాలో. చాలా మంది తిట్టారు, చాలా మంది కాదు ఎక్కువ మంది తిట్టిన వాళ్ళే ఉన్నారు ఈ ఇలాంటి పార్టీలో చేరినందుకు. బట్ ఐ సెడ్ ఐ టుక్ ఏ రైట్ డెసిషన్. సో ఈ రోజు నేను నా డెసిషన్ కి నేను సంతోషపడుతున్నాను. ఇలాంటి వాళ్ళందరి బ్లెస్సింగ్స్ కూడా ఉంటే, మీరు చెప్పిన దానికి నేను కొనసాగింపుగా ఒక చిన్న మాట చెప్పాలనుకున్నా. పవర్ అన్నది ఎస్ ఈ రోజు ఉంటది రేపు పోతుంది, సేమ్ లైక్ మన ఏజ్ లాగా మన అందం లాగా. కానీ దాని వల్ల ప్రజలకు మనం ఏమైనా చేయగలము అన్న ఒక ఆశ తప్ప పదవి మీద ఆశ కాదు. అంతే, అవును అది పదవి. అసలు ముఖ్యంగా మీరు, నేను ఒకటే చెప్తున్నానండి, మీరు ఇందాక అన్నారు ఇలా సినిమా హీరోయిన్ గా మళ్ళీ అవకాశం ఉంటుందో లేదా, అక్కడ కరెక్ట్ నేను అప్పుడే కాల్ ట్రై చేస్తున్నాను కాబట్టి కొద్దిగా వినరాలేదు. సినిమా హీరో అన్నది ఆ సినిమాలు తీసినప్పుడు, ఆ సినిమా చూసినప్పుడు అండి, కానీ ప్రజల హృదయాల్లో మీరు హీరోయిన్ అండి. సూపర్ అండి రవి గారు, ఈ మధ్య 2-3 వీడియోస్ చూసాను మీ, చాలా హ్యాపీ అనిపించింది, చాలా సంతోషం అండి. మీలాంటి వారందరూ కూడా ఇక్కడ డెవలప్ కోసం అన్ని విధాలు పాటుపడాలి, ప్రజారంజకమైనటువంటి పాలన అందిస్తున్న మోడీ గారికి అందరూ చేదోడువాదుగా ఉండి నడిపేయాలని కోరుకుంటున్నండి. అవకాశం ఉంటే మీరు శోభారాణి గారి ద్వారా మీకు విత్ పర్మిషన్ నంబర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే నేను శోభారాణి గారు అడుగుతాను, మీరు పర్మిషన్ ఇస్తే తర్వాత నేను తీసుకుంటాను. తప్పకుండా ఎందుకంటే పర్మిషన్ లేకుండా మేము ఏం చేయమండి, పర్మిషన్ శోభారాణి గారు తెలుసు మాకు తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మేడం, ప్రౌడ్ ఆఫ్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అక్క, బాయ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, బాయ్ రవి. వెల్కమ్ అండి. ఎవరండి మ్యూట్ లో ఉన్నారు? హలో అండి, సి అని కనబడుతుంది, మీ పేరేంటో చెప్పండి ఒకసారి. హలో అండి, మ్యూట్ లోంచి బయటకు వచ్చేయండి ప్లీజ్ అండి. సి ఇస్ మ్యూట్ అండ్ సా ఆల్సో మ్యూట్. మనకి మొబైల్ ఆత్మీయులు వచ్చారని మాట్లాడుతాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. మొబైల్ ఆత్మీయులు నమస్తే అండి. శోభా గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, మాట్లాడండి. లత గారు ఉన్నారు, మాధవి లత గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి, మీ పేరు? నేను వాణి అండి, వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మీ ఇంటర్వ్యూ వింటే ఎలా ఉంది తెలుసా అండి, పక్కన అమ్మాయితో మాట్లాడుతున్నట్టుగా అనిపించింది అండి, క్రేజీ, చాలా బాగుంది. తర్వాత మీరు హీరోయిన్ క్యారెక్టర్ చేస్తారంటున్నారు కదండి, అందులో అంటే ఎటువంటి పాత్రలు మీరు చేశారండి, ఏ మూవీస్ చేశారండి, తర్వాత మీరు ఫ్యాషన్ డిజైనర్ అని కూడా అన్నారు కదా. హలో, ఏంటండి? మీరు ఫ్యాషన్ డిజైనర్ కూడా అన్నారు కదా, మీరు నటించే సినిమాలో మీరే డ్రెస్సింగ్ స్టైల్స్ మీరే మీరు ఓనా మీరు మీరే తయారు చేసుకుంటారా అండి? వెల్, నేను ఏ మూవీస్ చేశాను అన్నది ఇప్పుడు నేను లిస్ట్ చెప్పే కంటే ఒక్కసారి మీరు గూగుల్లోకి వెళ్ళి మాధవి లత అని కొట్టండి, యు విల్ గెట్ ఆల్ ది డీటెయిల్స్. అండ్ సెకండ్ వన్, నా మూవీస్ కి నేను ఒక్క మూవీకి ఏమో నేను డిజైన్ చేసుకున్నా ఆల్ చుడీదార్స్. రిమైనింగ్ నా లైఫ్ లో నేను యూజ్ చేసేవి మాత్రం ఐదర్ రెడీమేడ్ మీద ఏదో ఒకటి నేను ఏదో ఒక డిజైన్ చేసుకొని ఉంటాను, ఆల్టరేషన్స్ చేసుకొని ఉంటాను, యాడ్ ఆన్స్ చేసుకొని ఉంటాను. And my all saree blouses, I only cut, I only design and I only stitch. Okay, super, super andi. Ana manu board designing lo enta satisfy untadu kada, chala happiness untadu. Yes.
వాణి గారు థాంక్యూ అండి, థాంక్యూ అండి, థాంక్యూ అండి, థాంక్యూ థాంక్యూ బాయ్ అండి. నమస్తే అండి, వెల్కమ్ అండి. ఎవరండి మాట్లాడేది? హలో హలో, ఎవరండి, మీ పేరు చెప్పండి. నా పేరు సుమంత్ అండి. సుమంత్ గారు వెల్కమ్ అండి, మనకి మాధవీలత గారు ఉన్నారు లైన్ లో, మాట్లాడండి. హలో సుమంత్ గారు, మీరు ఎందుకండి అంత నీరసంగా ఉన్నారు? మీ కాల్ వింటుంటే నాకు కూడా నీరసం వస్తుందండి. మీ మాటలు వింటే మాకు ఎనర్జీ వస్తుంది. మరి ఎనర్జీగా మాట్లాడాలి కదా, మీరు అంత నీరసంగా మాట్లాడుతుంటే నాకు నీరసం వచ్చేసింది. చూసాను. అసలు మీరు అప్పుడు ఎప్పుడో నచ్చావులో మూవీ తీశారు, మళ్ళీ ఎప్పుడో మళ్ళా నేను మళ్ళీ మళ్ళీ చూడటం, ఇంకా మన జబర్దస్త్ లో కూడా చేశారు కదా హైదర్ అది టీమ్ లో, చాలా రోజు తర్వాత చూసేసరికి ఎక్కడో చూసాను ఎక్కడో చూసాను అని ఫస్ట్ గుర్తు రాలేదు. తర్వాత ఆది గారు మెమరీకి టెస్ట్ పెట్టారన్నమాట. అంటే హైదర్ అది గారు గుర్తు చేస్తున్నారు కదా మిమ్మల్ని. మీ వాయిస్ మీ కామెంట్స్ వస్తున్నాయి, మీ కాల్ చాలా డిస్టర్బెన్స్ వస్తుందండి. హలో డిస్టర్బెన్స్ వస్తుందండి కాల్, మీ కాల్ చాలా డిస్టర్బ్డ్ గా ఉంది. క్లియర్ గా ఉందా? లేదండి. హలో, యా చెప్పేసాను, మీరు చెప్పేసాను, మీరు చెప్పాలనుకుని చెప్పేసండి. యా మీరు చేస్తున్న అది ఫేస్బుక్ లో మిమ్మల్ని ఫాలో అవుతున్నాను, ప్లస్ మెల్ల మీరు పోస్ట్ చేస్తున్నారు కదా 15 డేస్ నుంచి ఆకలి లేదు అంటే, ఐ మీన్ మీరు ప్రిపేర్ చేసి వాళ్ళకి ఉంటుంది, దట్ సో హ్యాట్స్ ఆఫ్ టు యు అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. థాంక్యూ అండి, థాంక్యూ సో మచ్, థాంక్యూ అండి. మనకి మిత్ర చాలా మంది ఉన్నారండి మనకి ఇంకా. ఓకే ఓకే, థాంక్యూ మేడం, బాయ్. ఓకే అండి, థాంక్యూ అండి, బాయ్ బాయ్. సాయి కుమార్ గారు వెల్కమ్ అండి మీకు. సాయి కుమార్ గారు అండి, సాయి కుమార్ గారు మనకి మాధవీలత గారు ఉన్నారు, మాట్లాడండి. డిస్టర్బెన్స్ వస్తుందండి మళ్ళీ మీది. హలో మాధవీలత గారు. హలో అండి, నమస్తే. సాయి కుమార్ గారు ఎవరి దగ్గర అండి? బాగా డిస్టర్బెన్స్ వస్తుందండి. సమ్ ఆడియో ఇస్ కమింగ్ లైక్ ద ఇప్పుడు బాగానే ఉంది. yes చెప్పండి. yes బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. సో మీరు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? ఇందాక చెప్పామండి విజయవాడ. ఓ మళ్ళీ మీరే చేశారా? ఇందాక కాల్ డిస్కనెక్ట్ అయ్యిందండి. అచ్చా ఓకే, సో స్టేయింగ్ హోమ్ సేఫ్? యా yes. మీరు? యా ఐ'm హోమ్, ఐ'm హోమ్, వి ఆర్ టాకింగ్ ఫ్రమ్ హోమ్ టు. వావ్, మళ్ళీ ఎప్పుడుగా చూడగలమండి మమ్మల్ని సినిమాలో? ఐ డోంట్ నో, సినిమాలో చూడకపోయినా సరే మీరు, యా వి ఆర్ ఫాలోయింగ్ అవుట్ ఫేస్బుక్, నేను సోషల్ మీడియాలో ఉంటాను, మీడియాలో ఉంటాను, సో ఎవ్రీవేర్ జనాలకి కనెక్టివిటీలోనే ఉన్నాను. డిసపియర్ అవునండి, అది ఫాలో అయ్యి మీకు కాల్ చేస్తున్నాం అండి మీకు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. సాయి కుమార్ గారు, యా ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ఓకే అండి, బై బై. బాలాజీ గారు వెల్కమ్ అండి. మీ ఊరు పేరు చాలా ఫేమస్ కదా, నందిగామ అని చెప్పొచ్చు కదా. కొంతమంది తెలియదండి అందుకని. అంటే మాకు తెలుసు, సినిమాలు చూసే వాళ్ళందరికీ తెలుసు, కోదాడ, నందిగామ, సూర్యాపేట, విజయవాడ, ఈ పేర్లు చాలా ఫేమస్. సో చెప్పండి బాలాజీ, సేఫ్ గా ఇంట్లో ఉంటున్నారా? బోర్ కొట్టిందని బయట తిరుగుతున్నారా? వెరీ గుడ్, ఇంట్లో బైక్ ఎక్కడికి వెళ్తున్నాను. వెరీ గుడ్, ఇంట్లో ఉంటే మీ ఆరోగ్యం బాగుంటుంది, మీ ఫ్యామిలీస్ బాగుంటాయి, మీ ఫ్రెండ్స్ కూడా బాగుంటారు. ఓకే మేడం, ఇది ఇప్పుడు అక్కడ లైవ్ వస్తుందా మేడం యుఎస్ లో?
అన్ని చోట్ల లైవ్ వస్తుంటుంది ఇప్పుడు. ఓకే ఎవ్రీవేర్. మా ఫ్రెండ్ కి హాయ్ చెప్పండి మేడం, సిటీలో ఉన్నాడు. పేరు శివ. పేరు శివ. శివ శివ ఫ్రమ్ సియాటెల్. హాయ్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్ బాలాజీ అండ్ ఫ్రమ్ నందిగామ. ఓకే థాంక్యూ మేడం, థాంక్యూ సో మచ్. థాంక్యూ అండి బాలాజీ గారు, థాంక్యూ అండి. వీరేంద్ర గారు వెల్కమ్ అండి మీకు. నమస్తే అండి. నమస్తే ఇద్దరికి. నమస్తే అండి. థాంక్యూ అండి. మరి లత గారు ఉన్నారు, మాట్లాడండి. మాధవి లత గారు నమస్తే బ్యాక్ చెప్పండి. వీరేంద్ర గారు, మాధవి లత గారు టైగర్ లేడీ టైగర్ yes love to hear that after a very long time. మేడం గారు ఇప్పుడు మీరు అంటే పొలిటికల్ గా మీరు ఎంట్రీ అయిన తర్వాత మీరు పవర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, రియల్ గా మీకు ఈ క్షణం మీకు పవర్ ఉంది అనుకోండి, మీరు చేయవలసిన ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయరా? మీరు ఏం చేద్దాం అనుకున్నారు చెప్పరా ఒక ఐడియా కోసం? ఇప్పుడు నాకు ఇచ్చిన పవర్ ఏదైతే ఉంటుందో, ఒక పోస్ట్ ఏదో ఒకటి ఉంటుంది కదా, సో దానికి సంబంధించి రెస్పాన్సిబిలిటీస్ డ్యూటీస్ ఉంటాయి. సో వాటిని ఖచ్చితంగా మనం పూర్తి చేసి తీరాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను, గెలిచాను అనుకోండి, నా బాధ్యతలు ఏముంటాయి? ఆ కాన్స్టిట్యూన్సీలో ప్రజలకు కావాల్సిన అవసరాలు, వాటికి కేంద్రం నుంచి వచ్చేవి రాష్ట్రంకి వస్తాయి, రాష్ట్రం నుంచి వచ్చేవి మనం ఏదో ఒక రకంగా పంతం పట్టి వాదించి తీసుకొని ఆ నిధుల్ని ప్రజలకి ఎన్ని రకాలుగా మనం ఉపయోగపడేలాగా ఉంటాయో, లైక్ మహిళలకు అవ్వచ్చు, చిన్నపిల్లలకు అవ్వచ్చు, రైతులకి, స్టూడెంట్స్కి అండ్ హోమ్లెస్ వాళ్ళకి, లైఫ్ పోగొట్టుకున్న వాళ్ళకి, ఇంకా మహిళలకు ఇచ్చే లోన్లు అవ్వచ్చు, రైతులకు ఇచ్చే లోన్లు అవ్వచ్చు, నిరుద్యోగులకు ఇచ్చే లోన్లు అవ్వచ్చు, చిన్న కార్మికులు అవ్వచ్చు, వాళ్ళందరికి కావాల్సిన ప్రతి ఒక్కటి ఒక ఒక మన డ్యూటీస్ ఉంటాయి చేయవలసినవి కాన్స్టిట్యూన్సీలో. అలాగే మనకు రోడ్లు, డ్రైనేజెస్, యూనో వాటర్ సిస్టమ్, లైటింగ్ సిస్టమ్, ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఆ కాన్స్టిట్యూన్సీలో కావాల్సిన అన్ని బాధ్యత ఎవరు చేయాలి? ఒక ఎమ్మెల్యే అన్న వాళ్ళు చేయాలి. చేయించాల్సిన బాధ్యత ఆయా డిపార్ట్మెంట్లకి హ్యాండ్ ఓవర్ చేసి వాటి మీద మనం వర్క్ చేస్తూ ఉండాలి. సో దిస్ ఇస్ హౌ ద రెస్పాన్సిబిలిటీస్ వీ నీడ్ టు ఫాలో. ఓకే మేడం, అది ఓకే. మీరు నిజంగా సీఎం అనుకోండి, ప్రజెంట్ మీరు ప్రజెంట్ ఈసారి సీఎం అండి. మీరు సీఎం అయితే ఇప్పుడు మీరు కొత్తగా అంటే ఇంతవరకు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించి మనకి ఇంతవరకు వచ్చిన తర్వాత ఒక యాంగిల్ అందరికి పొలిటికల్ యాంగిల్ తెలిసిపోయింది ఇదే ఉంటది అని. మీరు వచ్చిన తర్వాత మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి కొత్తగా? ఆహా ఈవిడ వచ్చింది, ఒక 100 ఏళ్ళు మళ్ళీ ఇలాగే ఉండాలి. మాకేమన్నా మీరు మీ మనసులో ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. ఓకే, వెల్ గుడ్ క్వశ్చన్, కానీ ఇట్స్ ఎ హైపోథెటికల్ క్వశ్చన్ అంటారు. దాన్ని నిజంగా మన భారతదేశానికి, మనకున్న ప్రజలకి మనం కొత్తగా ఏం చేయాల్సింది ఏమి ఉండదు. పాతదే, పాతగా ఉన్న ప్రజల అవసరాలు మనకు మూడే మూడు కావాలి. మన భారతదేశంలో ప్రజలకి తిండి, బట్ట, ఇల్లు, ఈ మూడే సరిగ్గా లేక భారతదేశంలో 95% ఆఫ్ ద పీపుల్ సఫర్ అవుతున్నారు. వాటిని మనము చేయలేనప్పుడు కొత్తగా వచ్చి మనం కొత్త విధానాలు సృష్టించలేము, బికాజ్ వీఆర్ నాట్ ఇన్వెంటర్స్. మనం ఇన్వెంట్ ఏది చేయలేము. ఉన్న సమస్యలే ప్రజలకి సాల్వ్ చేయగలిగితేనే అసలు మనం గొప్ప, చాలా గొప్ప. సో కొత్తగా మనం ఇన్వెంట్ చేసి మనకి ఇంప్లిమెంట్ అవ్వవు. ఎందుకంటే మన రోడ్డు బాగుంటేనే దాని మీద బస్ అయినా కార్ అయినా, ఇంపోర్టెడ్ కార్ తీసుకొచ్చినా స్పోర్ట్స్ కార్ తీసుకొచ్చినా స్మూత్గా వెళ్తుంది. మనకు రోడ్డే సరిగ్గా లేనప్పుడు ఇంపోర్టెంట్ కార్తో పని ఏముంది? రైట్ రైట్ అండి. అంటే మేడం గారు ఇంకో విషయం ఏంటంటే, మీరు సోషియాలజీ చదివాను అన్న తర్వాత నాకు ఈ క్వశ్చన్ వచ్చింది అనమాట. మీరు, నేను సోషియాలజీ చదివాను నాకు పవర్ కావాలి అన్నప్పుడు నా యాంగిల్ కూడా సోషియాలజీ చదివినందుకు పవర్ కాదు. ప్రజలకు ఏమన్నా చెయ్యాలి అంటే పవర్ ఉంటేనే చేయగలము. పవర్ లేకపోతే నేను కూడా సమాజంలో మీలాగే ఒక నార్మల్ సిటిజన్ అవుతాను. ఒకవేళ దీంతో నా ఫౌండేషన్ ద్వారా నేను కొంచెం మాత్రమే సర్వీస్ చేయగలనే తప్ప ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నాకు చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే రేపొద్దున నాకు గవర్నమెంట్ ఆఫీస్ లో పని కావాలన్నా నేను కూడా మీలాగే క్యూలో నించోనే చేయించుకోవాలి. సో ఆ కారణం చేత అధికారం ఉంటే చేయొచ్చు అని చెప్పాను అంతే. ఓకే అండి వీరేంద్ర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కాల్ చేసినందుకు. థ్యాంక్ యూ, బాయ్ అండి. మరి మీరు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా బాగా కల్లోలం సృష్టిస్తోంది కదండి, దీని మీద మీరు ఒక కవిత కూడా రాశారు, ఈ రోజు అది పేపర్ కూడా రావటం అయింది. ఒక్కసారి మీ గళ్ళ నుంచి ఆ కవిత ఏంటి ఒక్కసారి వినిపిస్తారా? వెల్, నేను ఫస్ట్ ఇది చెప్పాలి, కవిత రాసింది నేను కాదు, అడిగి రాయించుకున్నాను నేను. భాషాగారు అని చెప్పేసేసి, సో మా సినిమాకి, స్నేహితుడ సినిమాకి రైటర్ గా చేశారు ఆయన, భాషశ్రీ గారు.
సో ఆయనకి నేను అడిగాను నాకు కరోనా మీద ఒక మంచి కవిత రాసి పంపగలరా అని. సో కంటెంట్ చెప్పాను ఎట్లా ఉండాలంటే రాజు పేద ఈ ధనిక వర్గం ఇవేవి డిఫరెన్సెస్ నాకు ఉండకూడదు. సో ఐ ఎక్స్ప్లెయిన్ హిమ్ అనమాట నాకు ఇలా కావాలి కరోనా కలకలం సృష్టిస్తుందని. అండ్ ఇమ్మీడియట్లీ నేను అడగగానే పాప ఆయన రాసి పంపించారు. నాకు ఒక అలవాటు ఉంది, ఏదన్నా నేను నేర్చుకోవాలంటే ఫోకస్డ్ గా కూర్చొని ఒక 10 నిమిషాలు నేర్చుకొని దాన్ని తప్పటప్ప చెప్పేస్తాను అనమాట. అండ్ తర్వాత మర్చిపోతాను అనమాట. మూవీస్ లో డైలాగ్స్ అయినా సరే అంతే. బట్ మీకోసం ఒక 4 లైన్లు చెప్పమంటే కనుక చెప్తాను. చెప్పండి. మొదటి అంకె నేను అని, మొదటి స్థానం నాది అని, మొదటి నుంచి విర్రవీగి మొదటి రకం పొగరుపోతా, మొదట కళ్ళు తెరిచి చూడు, ముసురుకున్న క్రిమిని చూడు, మొదలు లేదు చివరు లేదు, మొదలు అయితే అదుపు లేదు, రాజు అనే భయం లేదు, పేద అనే జాలి లేదు, సోకెనంటే అంటునేడు, ఇంటిలోనే కాదు కదా ఊరిలోన చోటు లేదు. సో ఇలా సాగుతుంది అది. సూపర్ అండి, చాలా బాగుంది కవిత అనేది. నిజంగా అది మీ గళం ద్వారా వింటాం, ఇంకా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. మరి మీరు యువవార్సా ద్వారా ఒక అన్నదాన కార్యక్రమం ఒకటి చేపట్టారని విన్నాము, మరి దాని విశేషాలు ఏంటో ఒక్కసారి చెప్పండి. వెల్, ఇంట్లో కూర్చుంటున్నాము, ఏం చేయట్లేదు. సో ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. బట్ స్టెప్ అవుట్ చేయాలంటే నాకు కూడా చాలా భయం, బికాస్ నాకు ఇమ్యూనిటీ లెవెల్స్ చాలా తక్కువ. ఐ గెట్ అఫెక్టెడ్ వెరీ ఈజీలీ. పక్కన తగ్గినా నాకు వెంటనే టచ్ అవుతుంది, తుమ్మినా నాకు ఇమ్మీడియట్ గా టచ్ అవుతుంది. ఇమ్మీడియట్ ఎఫెక్ట్ విత్ ఇన్ 30 మినిట్స్. సో విత్ లో ఇమ్యూనిటీ పవర్ నాకు సి విటమిన్ పడదు. బేసిక్ గా చిన్నప్పటి నుంచి నాకు సి విటమిన్ పడదు. సి విటమిన్ వేసుకుంటే కూడా జలుబు వస్తుంది. దిస్ ఈజ్ ఇన్క్రెడిబుల్ అనమాట. జనరల్లీ ఇమ్యూనిటీ పెరగటానికి సి విటమిన్ యూస్ చేస్తారు, బట్ ఇఫ్ ఐ యూస్ సి విటమిన్ ఐ విల్ గెట్ ఎఫెక్టెడ్ బై కోల్డ్. బట్ నాకు యువమోర్చ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు మహేష్ గారు అని చెప్పి, సనత్ నగర్ లో ఉంటారు. సో ఐ ఆస్క్డ్ హిమ్, నేను మనీ పంపిస్తాను, విల్ యూ ఏబుల్ టు డూ ద డొనేషన్ అని చెప్పేసి. సో మీరు చెప్పండి మేడం, నేను చేసేస్తాను అని తను తన టీంతో, వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ వైఫ్ అండ్ పక్కింటి వాళ్ళు మొత్తం అంతా గ్యాదర్ అయ్యి, సో హోమ్ ఫుడ్ మంచిగా కుక్ చేసి దాన్ని డిస్ట్రిబ్యూటెడ్ అనమాట ఎవ్రీడే. సో అలా యాడ్ ఆన్ అవ్వుకుంటూ కొంతమంది తనకు రైస్ పంపించారు, కొంతమందికి వెజిటబుల్స్ పంపించారు. సో అట్లా కంటిన్యూ చేశారనమాట. సో చాలా కష్టపడి చేసినప్పుడు సార్ నేను కూడా వాళ్ళకు కొంచెం మోటివేట్ చేసినట్లు ఉంటుందని ద డే 10 నేను వెళ్ళేసి నేను కూడా యాడ్ అయ్యి, సో ఎవరెవరైతే జాయిన్ అయ్యి హెల్పింగ్ హ్యాండ్స్ ఇచ్చి అందరూ కలిసి చేస్తున్నారో, సో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పి వచ్చాను. దిస్ ఈస్ హౌ ఐ డిడ్ ఫ్రమ్ మై సైడ్ అండ్ దే డిడ్ ఫ్రమ్ దేర్ సైడ్. అలా దాని ద్వారా ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయడానికి మీకు అవకాశం దొరికింది అయితే. ఎస్, ఏదో అంటే ఖాళీగా ఇంట్లో కూర్చున్నాం కదా, టీవీ చూస్తే తెల్లారిపోతుందా అంటే తెల్లారిపోతుంది. బట్ నేను ఏదో ఒకటి చేశాను అనే ఒక స్వార్థం నాకు కావాలన్నమాట. అదేదో చేయకపోతే ఫింగర్ ఇచ్చి స్వార్థం కాకపోయినా నలుగురికి ఉపయోగపడే విషయమే కదా ఇది. అదే స్వార్థం అనేది అంటే నా స్వార్థం ఏంటి అంటే అట్లీస్ట్ ఐ కెన్ ఫీడ్ సంబడీ కదా అని. సో దాని ద్వారా ఇన్స్పైర్ అయ్యి ఇంకొంతమంది మహేష్ గారితో వాళ్ళు కూడా వచ్చి చేశారు. అన్ని రోజులు కంటిన్యూ అవ్వటానికి అదే కారణం. అవునండి, చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఒక వీడియో ద్వారా గానీ ఫోటో గానీ తీసుకొని మనకి వాట్సాప్ లో పెడుతున్నారు. దానికి ఇంకొకళ్ళు ఇన్స్పైర్ అయిపోయి వస్తారేమో అని ఒక కొంతమంది. నా ఫేస్బుక్ లో కూడా చాలా మంది నెగిటివ్ కామెంట్స్ పెట్టారు, మీరు సర్వీస్ చేస్తే చేశారు, గుప్తంగా ఉంచుకోండి, సర్వీస్ చేస్తే ఫోటోలు తీసుకోండి. మై కాన్సెప్ట్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్, ఇది చేయటం చూసి ఇంకొక 4 ముందుకు వస్తారు అన్నది స్వార్థం. నిజంగానే వచ్చారు, నిజంగానే చేశారు, అరే వాళ్ళు చేస్తున్నారంటే మనం కూడా సపోర్టింగ్ హ్యాండ్ ఇద్దాము అని అలా ఎవ్రీడే ఒకళ్ళు సపోర్టింగ్ హ్యాండ్ ఇచ్చారు. అందుకనే అది 11 డేస్ కంటిన్యూ అయింది. సో ఇలా ఒక 10 మంది ద్వేషించినా, లేదు 100 మంది ద్వేషించినా, ఒక 10 మంది బాగుంది అంటే సో అదొకటే దేవుడు చూస్తాడు. సూపర్ అండి, మీ యొక్క నిజంగా మీరు చేసే పని కూడా చాలా బాగుంది. ఎందుకంటే 4 ఒక ఆదర్శంగా నిలబడాలనేది మీ యాంబిషన్ అనేది నాకు అర్థమైంది. మీకు మీరు ఒక నక్షత్ర ఫౌండేషన్ అని ఒకటి విన్నాను నేను. 1 మినిట్ అండి, మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. హలో అండి, సుధాకర్. సుధాకర్ సుధాకర్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? యుఎస్ నుంచి అండి.
ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇదిగో మనకి మాధవి లత గారు అన్నారు, మాట్లాడండి. నమస్తే సుధాకర్ గారు. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ అమ్మా. మాధవి గారు ఎక్కడి నుంచి అండి? ఏ స్టేట్ నుంచి? యుఎస్ నుంచి, అట్లాంటా నుంచి అండి. అట్లాంటా నుంచి వస్తున్నారా? ఓకే, సో ఎలా ఉందండి అక్కడ ఇప్పుడు? అట్లాంటా లాక్డౌన్ అయిందా? అట్లాంటా లాక్డౌన్ అంటే కంప్లీట్ లాక్డౌన్ కాదు, కానీ రిస్ట్రిక్షన్స్ పెట్టారు వీళ్ళు. గుడ్ అండి, స్టే హోమ్, స్టే సేఫ్, బికాజ్ ఎందుకంటే అమెరికాలో చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది కదా, సో బీ సెక్యూర్ విత్ యువర్ లైఫ్. చెప్పండి సుధాకర్ గారు, చెప్పండి, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? మీ గొంతు మాత్రం, మీ గొంతు మాత్రం వచ్చం మా బ్రదర్ల వైఫ్ డాక్టర్ రమా గారి గొంతులా ఉన్నారు. గుడ్ టు నో యు రిమెంబర్ సమ్వన్, రైట్ రైట్? ఇఫ్ యు రిమెంబర్ సమ్వన్ ఫేస్ చూసినప్పుడు, వాయిస్ విన్నప్పుడు, ఇట్స్ గుడ్ కదా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, కాల్ కట్ అయిపోయిందండి. మనకి సురేంద్ర గారు ఉన్నారండి లైన్ లో. వెల్కమ్ అండి మీకు సురేంద్ర గారు. హలో అండి, వారు కూడా కాల్ లెఫ్ట్ అయిపోయింది. ఓకే, మన నక్షత్ర ఫౌండేషన్ అనేది మీరు ఒక దానికి ఫౌండర్ అని విన్నాను నేను, మరి దాని గురించి కూడా కొంచెం చెప్పండి ఏంటో. వెల్, నక్షత్ర ఫౌండేషన్ హస్ బీన్ స్టార్టెడ్ ఇన్ 2012 జస్ట్ టు డూ సమ్ లిటిల్ సర్వీస్ టు ద సొసైటీ అంతే. అప్పుడు మా మేము అనుకుని, నేను నా ఫ్రెండ్స్ అనుకున్న దాంతో, వీ వాంట్ టు డూ సమ్ లిటిల్ సర్వీస్. సో తలసేమియా ఎఫెక్టెడ్ చిల్డ్రన్స్ కి ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేయటం, పాసిబుల్ అయితే ఎవరికైనా మెడిసిన్స్, మెడికల్ హెల్ప్ ఇవ్వటం, ఆర్ఫనైజ్ హోమ్స్ కి, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి వాళ్ళకి కావాల్సిన ఏమైనా నీడ్స్ కొని పెట్టడం, అండ్ ఎప్పుడైనా ఎవరైనా స్కూల్ ఫీజ్ అట్లాంటి చాలా పువర్ సిచ్యువేషన్ లో ఉంది అంటే, లైక్ ఫండ్ రైజ్ చేసి వాళ్ళకి వచ్చిన ఫండ్ ఇచ్చేసేయడం. ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే, మేము బాగా కనెక్ట్ అయ్యి బాగా పెయిన్ఫుల్ అనిపిస్తే, బికాస్ అది మా లిస్ట్ లో లేదు కానీ, బట్ ఒక్కొక్కసారి యూనో టు సే నో ఇస్ వెరీ డిఫికల్ట్, అత్యవసర పరిస్థితి అయినప్పుడు. అవును, మీరు అలాంటి హెల్ప్ చేస్తారు, నో ఇస్ ద బెస్ట్ థింగ్. yes, సో వాటి కోసం స్టార్ట్ చేసి వి ఆర్ డూయింగ్ ఇట్. ఓకే, మరి సమాజం పట్ల అసలు మీకు ఎలాంటి దృక్పథం ఉంది అంటారు? ఇప్పుడు పెద్ద ప్రశ్న అనుకుంటా. yes, you know what, I really damn care about society. At the same time, I care about society. ఈ రెండు ఎట్లా సెట్ అవుతుంది అంటే, I care, why I care? Because I'm living in this society. Why I damn and care అంటే, మనం ఏం చేసినా తప్పు పడుతుంది సమాజం. yes, correct. yes, at the same time, మంచి మనం ఏదైనా మంచి చేసామనుకోండి, వెంటనే దాన్ని గ్రహించదు. అదే చెడు అనుకోండి, వెంటనే ఐ రియలీ డామ్ అండ్ కేర్ అబౌట్ నేను చేసింది మంచి కాదు. కోడిగుడ్డు మీద ఈకలు వీగుతారు చూడండి, అసలు ఎక్కడి నుంచి వస్తాయో తప్పు వాళ్ళకి, అన్ని డౌట్లు, అన్ని అసంప్షన్స్ ఎట్లా చేసుకుంటారన్నది ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్. బట్ I still love to be myself. నేను ఏం చేయాలనుకుంటే అదే చేస్తాను, నేను ఏం మాట్లాడాలనుకుంటే అదే మాట్లాడతాను. బికాస్ నాకు మా అమ్మ నాన్న ఏమైతే నేర్పించారో, ఇచ్చేది మంచి తీసుకునేది చెడు అని నాకు చెప్పారు. సో అందుకని ఇచ్చేది ఏదైనా మంచే ఇవ్వాలి. సో తీసుకునేది చెడు అంటే ఎదుటోళ్ళు మంచి ఇస్తే అది చెడా అంటే కాదు. వాళ్ళు చెడు ఉద్దేశంతో ఇచ్చినా, మంచి మనసుతో ఇచ్చారు అనుకుని తీసుకోవడం కూడా మనకు మంచి అవుతుంది. సో వివేకానంద గారు చెప్పినట్టు, వాట్ యు థింక్ యూ బికమ్, సో ఐ బిలీవ్ ఇట్. సో సమాజం పట్ల దృక్పథం ఏంటంటే, వాయి నాకు ఒక్కొక్కసారి హేట్రెడ్నెస్, కోపం వస్తుందంటే, ఒక ఆడపిల్లని ఆడపిల్లలాగా బతకనివ్వరు. ఒంటరిగా కష్టపడి బతుకుతూ ఉంటే ఈ సమాజంలో ఒక అపార్ట్మెంట్ లో కూడా సంతోషంగా బతకనివ్వరు. ఈ అమ్మాయి, వీళ్ళ అమ్మ నాన్న ఏమయ్యారు, ఈ అమ్మాయికి ఎవరు లేరా అంటే, వాళ్ళు దూరంగా ఉండొచ్చు, లేకపోతే ఇంకొక చోటు ఉండొచ్చు, ఉద్యోగరీత్యా ఉండొచ్చు, అది అనవసరం. ఒక ఆడపిల్లని ఒక ఇంట్లో ఒంటరిగా కూడా బతకనివ్వరు. 100 ప్రశ్నలు, 100 అనుమానాలు. మనిషి అన్న వాళ్ళు మనుషులతోనే మాట్లాడాలి, కుక్కలతో పిల్లులతో మాట్లాడరు అన్న విషయాన్ని కూడా వాళ్ళు మర్చిపోతారు. ఎక్కడ మనుగడని ఉంచనివ్వరు. పెళ్లి చేసుకుంటే తప్పు, చేసుకోకపోతే తప్పు. ఒకవేళ వాళ్ళ గొడవలు వచ్చి విడాకులు ఇస్తే, అమ్మాయే స్లట్, ఆడ మంచోడు, ఊరి మీద పడి తిరిగితే హీ స్టడ్. yes,
సో హస్బెండ్ వదిలేస్తే వదిలేసింది అంటారు, విడాకులు తీసుకుంటే విడాకులు తీసుకుంది అంటారు, మొగుడు చచ్చిపోతే అమ్మాయి కర్మ గాలి మొగుడు చచ్చింది అంటారు, కష్టపడి ఉద్యోగం చేసుకుంటే వీధుల్లో తిరిగేది అంటారు. వెంకటరెడ్డి గారు మీ దగ్గర బాగా డిస్టర్బెన్స్ వస్తుందండి. ఓకే సరే వెంకటరెడ్డి గారు, సమ్ టైమ్స్ ఐ గెట్ ఫ్రస్ట్రేటెడ్ అంతే. వెంకటరెడ్డి గారు వెల్కమ్ అండి, మాట్లాడండి. వెంకటరెడ్డి గారు మ్యూట్ లో ఉన్నారండి. హలో హలో నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. మరి మాధవి గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మాధవి గారు. నమస్తే అండి. నమస్తే, ఎక్కడి నుంచి అండి? వెంకటరెడ్డి మాట్లాడండి, మాది తూర్పు గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్. ఏం ఆటగా మాట అండి, మీ భాష వల్ల స్వీట్ గా ఉంటదండి. అయితే మొదటి నుంచి మీ కార్యక్రమం వినకపోయినా నాకు కార్యక్రమం అర్థమైందండి. మన శ్రోతలు మాట్లాడి మాట్లాడి ఒక 20 నిమిషాల నుంచి వింటున్నానండి. మరి నేను కోరుకునేది ఏంటి, మీ ఆశయాలు మీ నిర్ణయాలు మాటలు చాలా బాగున్నాయి. మరి ముఖ్యంగా నాకు మీలాంటి దురికైన వారు అంటే చాలా అభిమానం అండి. మీరు అనుకున్నాయన్ని నెరవేర్చాలని మీ జీవితంలో రాజకీయ జీవితంలో ఎంతో ఉన్న స్థితికి వస్తారు, అందులో డౌట్ లేదండి. మీ కృషి పట్టుదల మీ మాటలో కనపడుతుందండి. మరి మాధవరాజ్ గారు మీలాంటి వారు మీ మాటల వల్ల ఇంకెంతో మంది తయారవుతారండి. ఇటువంటి విన్నప్పుడు వాళ్ళలో కొంచెం భావాలు మారుతుంటాయండి. మీరు ప్రజాసంక్షేమం దృష్టిలో పెట్టుకుని మీరు చేస్తున్న కృషికి, చేయబోయే కృషికి హృదయపూర్వకంగా అభినందిద్దాం చేశానండి మాధవీరత్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్ మీ భాష లాగే మీ మనసు, మీ మాటలు కూడా చాలా బాగున్నాయి. సో మాట మంచిది, నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అంటారు. సో స్వీట్ ఆఫ్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అలాగండి, అలాగే ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. సమ్ టైమ్స్ శోభ గారు, యు నో వాట్, చెప్పండి, కొన్ని స్లాంగ్లు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయో. అవునవును, మనకి వినటానికి కూడా ఎంతో ఆనందంగా ఉంటది. నాకు చాలా ఇష్టం అంటే లైక్ ఇట్లా తూర్పు గోదావరి అంటే ఏంటండి, బాగున్నారా మీరు? సో హౌ స్వీట్ ఇట్ ఇస్ లైక్ ఐ బాగున్నారండి, ఐ అంటూ ఉంటారు కొంతమంది, భలే ఉంటుంది అది. ఈవెన్ ఐ లైక్ తెలంగాణ స్లాంగ్ కూడా, మస్తు ఉంటది, ఖతర్నాక్ ఉంటది. ఓకే, ఇంకా సమాజం పట్ల మీ దృక్పథం గురించి చెప్తున్నారు, చెప్పండి. అదే విమెన్ ని చూసే విషయంలో ప్రతిదీ అడుగడుగున, అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి అంటే సమాజం మాట్లాడే నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి కదా, ఈ ఆడది ఉద్యోగం అంటూ ఊరి మీద పడిన దగ్గర నుంచి ఇలా ఆడవాళ్ళ మీద అగాయిత్యాలు జరుగుతున్నాయంటే, ఇస్ దేర్ ఎనీ రూల్ ఇన్ ద హిస్టరీ దట్ ఆడపిల్లలు వర్క్ చేయకూడదు అని? మనం అసలు మన దేవుళ్ళ చరిత్రలు మనం చదువుకుంటే కూడా, చదువు కావాలంటే సరస్వతి దేవిని పూజిస్తారు, డబ్బు కావాలంటే లక్ష్మీదేవిని పూజిస్తారు, అన్ని చోట్ల మహిళలే ఉంటారు. దెన్ వై డోంట్ విమెన్ షుడ్ నాట్ కమ్ అవుట్? అది మర్చిపోతారు. ఆడపిల్లలు రోడ్డు మీదకి వచ్చారు కాబట్టి, రోడ్డు మీదకి అడుగు తినడానికి రావట్లేదు, సమాజాన్ని నాశనం చేయడానికి రావట్లేదు. ఇట్స్ యు నో మెన్ లాగే విమెన్ కూడా పుట్టారు. వి హ్యావ్ రైట్ టు కమ్ అవుట్ అండ్ రైట్ టు వర్క్, రైట్ టు ఎర్న్. ఇట్స్ అవర్ సెల్ఫ్ డిగ్నిటీ, ఇట్స్ అవర్ సెల్ఫ్ రెస్పెక్ట్. అట్లీస్ట్ నేనేం అడుగుతా అంటే సొసైటీని, లెట్ విమెన్ లివ్ దేర్ లైఫ్, దట్స్ ఇట్. మాకేం వద్దు సత్కారాలు పురస్కారాలు. సో ఈ వేలో ఒక్కొక్కసారి విరక్తి వస్తూ ఉంటది, బట్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో సి ఎవ్రీ హ్యూమన్ బోర్న్ విత్ గుడ్నెస్. సో చెడుతో ఏం పుట్టారు కాబట్టి వాళ్ళు పెరిగిన సర్కమ్స్టాన్సెస్, ఫ్యామిలీ, స్నేహితుల వల్ల సో నెగిటివ్ ఆలోచనలు పెరిగిపోతున్నాయి. అది మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి. మొబైల్ ఆత్మీయులు ఎవరండి? నమస్తే అండి. హలో, నమస్తే అండి. మీకు నచ్చిన లాంగ్వేజ్ వచ్చిందండి, మీకు నచ్చిన లాంగ్వేజ్ మాట్లాడండి. చెప్పండి, బాగున్నారా? మాధవీరత్ గారు చెప్పండి. బాగున్నారా బంగారు? నేను చాలా బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నామమ్మా. ముఖ్యంగా నేను ఇవాళ కాల్ చేయడానికి కారణం ఏంటంటే, మీ యాక్టింగ్ నాకు కూడా ఇష్టమే, మీరు తీసుకున్న ఆశయాలు నాకు కూడా అభిమానమే, గౌరవమే. కానీ మా మేనకోడ సూర్య కుమార్ అని ఉన్నదండి, మా అక్కగారి కోడలు నాకు కూతురు అవుతుంది రేవతి, వాళ్ళిద్దరూ మీ పార్టీ మీ పేరండి.
చాలా సంతోషం అండి, చాలా సంతోషం. చెప్పండి చెప్పండి. అయితే ఇప్పుడు రాజకీయాలకు వస్తున్నారు, నేను కొంచెం అడుగుతాను, దయచేసి సమాధానం చెప్పిన తర్వాత పాట వేస్తారు. కానీ ఇప్పుడు రాజకీయాలకు వచ్చిన తర్వాత నాకు ఆరోగ్యం బాగోదు, మా గారు పాప మా మేనకోడలు సూర్యకుమారి ఆరోగ్యం బాగోదు. ఆరోగ్యం విషయంలో మీరు ఎలాంటి స్టెప్ తీసుకుంటారు, ఇంకా ఎలాంటి పథకాలు ప్రవేశపెడతారు దయచేసి వివరించండి. నేను ఇంకా ఎక్కువ టైం తీసుకుంటాను శోభారాణి గారికి, మా అక్క శోభారాణి గారికి, మా బంగారు తల్లి అయినటువంటి మా మాధవేంద్ర బంగారు తల్లికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు అభినందనలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ మాట రేడియోలో వింటాను. తప్పకుండా రేడియోలో వినండి. థాంక్ యూ అండి. తప్పకుండా. సో మంచి క్వశ్చన్ అడిగారు. వెల్ ఇప్పుడు ఆయన ఎక్సైట్మెంట్ అంతా వాయిస్ లా కనిపిస్తుంది విత్ ద స్వీట్ లాంగ్వేజ్. వెల్ అందరికీ తెలుసు, విమర్శించే వాళ్ళు ఎప్పటికీ విమర్శిస్తూనే ఉంటారు. బట్ మహామహా గొప్ప దేశాలు, ఆర్థికంగా ఎదిగిన దేశాలు అని చెప్పుకుంటున్న అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్ లాంటి, జర్మనీ, జపాన్ లాంటి దేశాలు కూడా కరోనా తాకిడికి కట్టుకోలేక సవాళ్ళని ఎక్కడ పూడ్చిపెట్టాలో తెలియనంత దయనీయమైన స్థితిలో, హాస్పిటల్స్ లో వెంటిలేటర్స్ కూడా సరిగ్గా అరేంజ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మోడీ గారు, మన భారతదేశం ఆర్థికంగా చాలా తక్కువ స్థాయిలో ఉంది, మనకు ఆర్థికంగా మనం దెబ్బతింటే ఒక సంవత్సరం తర్వాత కోలుకుంటాము, కానీ మనుషుల ప్రాణాలు చాలా ముఖ్యమని, చాలా మందికి కష్టం అనిపించినా సరే, నొప్పి అనిపించినా సరే, ఇమ్మీడియట్లీ లాక్డౌన్ ప్రకటించేసి భారతదేశ ప్రజల ప్రాణాలే గొప్పవి అని, అట్ ద సేమ్ టైం ఎక్కడోళ్ళు అక్కడ ఉండిపోయి వాళ్ళకు ఆహారము కానీ స్టేయింగ్ కానీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి, ఆల్రెడీ 1.70 లక్షల కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి స్టేట్ కి డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది, అట్లే పెద్ద పెద్ద బిజినెస్ కంపెనీలు, అట్ ద సేమ్ టైం సెలబ్రిటీస్ కూడా కేవలం ఈ ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే ఆగిపోయారో, పేదలు ఉన్నారో వాళ్ళందరికీ ఫుడ్ నీడెడ్ అని చెప్పేసి అన్ని రాష్ట్రాలకి అందేలా చూస్తున్నారు. పిఎం కిట్స్ అని ఇక్కడ ప్రతి చోట చూసుకుంటే పార్టీ నాయకులు కానీ, మాకు వచ్చిన ఆర్డర్స్ ప్రకారం ప్రతి బీజేపీ అభ్యర్థి 5 మంది పేదవాళ్ళకి అన్నం పెట్టాలి అని చెప్పేసి ఒక రూల్ ని పాస్ చేసి, ఎక్కడ ఎవరికి, ఎందుకంటే మనిషి కరోనా జబ్బుతో కంటే ఆహారం లేక కూడా చనిపోతారు కాబట్టి, ఇటు ఫుడ్ ఐటమ్స్ ఎవరికి ఎక్కడ ఉన్నా అధికార ప్రభుత్వాలే పనిచేస్తున్నాయని కాకుండా అధికారంలో లేకపోయినా సరే కార్యకర్తతో సహా 5 మందికి భోజనాలు పెట్టమని ఆర్డర్స్ చేశారు. సో వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ రైట్ నౌ సిచ్యువేషన్, మన హెల్త్ కేర్ తీసుకున్నందుకు తెలంగాణలో కానీ అటు మిగిలిన చోట్ల కానీ, హాస్పిటల్స్ లో కూడా అన్ని చాలా బాగా చూసుకుంటున్నారు కరోనా పేషెంట్స్ ని అని చెప్తూ ఉన్నారు. దిస్ ఈస్ గుడ్ బికాజ్ ఎందుకంటే మనం ఆర్థికంగా మంది వెనకబడిన దేశం కాబట్టి మనకు ప్రాణాలే ముఖ్యము. డబ్బులు, అమెరికా లాంటి దేశాలు కూడా లాక్డౌన్ ప్రకటించకుండా వాళ్ళ బిజినెస్ సోర్సెస్ చూసుకుంటే మనం నష్టపోయినా పర్వాలేదు మళ్ళీ కష్టపడి తెచ్చుకుందాము అని చెప్పేసి మనకు లాక్డౌన్ ప్రకటించి ప్రజల ప్రాణాలు చాలా ఇంపార్టెంట్ అని, ఇప్పుడు నరేంద్ర మోదీ గారు తీసుకున్న నిర్ణయం అయితే ఏదైతే ఉందో ప్రపంచ దేశాలు సైతం మన వైపు ఈరోజు చూస్తున్నాయనడానికి అస్సలు మనం కొంచెం కూడా వెనకాడక్కర్లేదు, గర్వంగా చెప్పుకోవచ్చు. ఎస్, మనం బ్రతికుంటే ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు కదా, కాబట్టి అదే యొక్క సూత్రంతో మరి నరేంద్ర మోదీ గారు ఎలా చేశారు నిజంగా చాలా హ్యాపీ. మరి మనకు ఒక ఆత్మీయులు కూడా లైన్ లో ఉన్నారు. నమస్తే అండి. హలో హలో, మ్యూట్ లో ఉన్నారండి ఎవరు? సి సి అని అంటే ఎవరండి? డాట్ సి. హలో డాట్ సి. నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు బాబినాయుడు, మాది కోనసీమ రాజులండి. నమస్తే అండి. పాపినీడు గారు బాగున్నారండి? మాదిలాది గారు బాగున్నారండి.
చాలా బాగున్నానండి. నాకు ఇది మీ మూడో కాలర్ కదండి. నేను కూడా మీకు లాగే పవన్ కళ్యాణ్ గారికి అభిమాని, పవర్ స్టార్ కి భక్తుడిని. సూపర్ అండి, సూపర్, వెరీ నైస్. ఇంట్లోనే ఉంటున్నారా? నేను ఇంటి దగ్గర గల్ఫ్ లో ఉంటాను. నేను ఓకే అన్నారా? ఓకే. అక్కడ ఇంట్లోనే ఉంటున్నారా? అవునండి అవును. లాక్డౌన్ కదా, నేను బయటకు వెళ్ళాను లేదండి. మొత్తం క్లోజ్ అందరూ సేఫ్ గా ఇంట్లో ఇళ్ళలోనే ఉండండి చక్కగా. ఎందుకంటే ఆరోగ్యం ఉంటే అదే విధంగా మీరు మా తూర్పు గోదావరి జిల్లా స్లాంగ్ ని మెచ్చుకున్నందుకు థ్యాంక్ యూ అండి. భలే ఉంటుందండి, మీ తెలీదు ఎంత బాగుంటుందో అసలు లాంగ్వేజ్. థ్యాంక్ యూ. అదే విధంగా నీతి నిజాయితీకి పుట్టినీళ్ళుగా చెప్పుకుంటారండి మా రాజులని, అది కూడా గుర్తుపెట్టుకోండి. మా ఊరు కూడా వచ్చానండి, రాజోలు వచ్చానండి, షూటింగ్ చేశాను. స్నేహితుడ సినిమా సాంగ్స్ అన్ని అక్కడే షూట్ చేశారు. అవునండి. ఓకే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. మనకి ఇంకో ఆత్మీయులు వచ్చారండి. నమస్తే అండి. హలో అండి. హలో సురేంద్ర 80. లెట్స్ గో. సాయి కృష్ణ. సాయి కృష్ణ అంట డిస్కనెక్ట్ అయిపోయిందండి. ఓకే అండి. లాస్ట్ అండ్ ఫైనల్ గా అండి, పిల్లలపై తల్లిదండ్రుల బాధ్యత ఎలా ఉండాలి అనేది ఒక రెండు వాక్యాల్లో చెప్పేసాయండి. మనకి టైం కూడా అయిపోయింది. మీరు ఎందుకంటే నేను విన్నాను ఈ దిశా కేసు విషయంలో మీరు చాలా చక్కటి ఇంటర్వ్యూ ఇచ్చారు, ఒక రెండు మాటల్లో చెప్పేసాయండి. వెల్, పిల్లలపైన తల్లిదండ్రుల ప్రభావం ఖచ్చితంగా చాలా ఉంటుంది. ఇది ఎందుకంటే నేను మా అమ్మ నాన్నల నుంచి నేర్చుకున్నాను. చాలా స్ట్రిక్ట్ గా పెంచారు, అంటే లైక్ ఆర్మీ స్కూల్ అన్నమాట. సో చిన్నతనంలో అలానే పెంచాలి. ఇప్పుడు ఏవో కొత్త రూల్స్ వచ్చేసి ఎవరికి వాళ్ళు చైల్డ్ రైట్స్ అని చెప్పేసేసి కొట్టన అవసరం లేదు, కానీ చాలా బాధ్యతగా పెంచాలి. ఇంట్లో ఆడపిల్లని మగపిల్లని సమానంగా, మగాడు బయటకు వెళ్ళొచ్చు, ఆడపిల్ల బయటకు వెళ్ళకూడదు, అలా కాదు నేర్పించాల్సింది. ఆడది తక్కువ మగాడు ఎక్కువ అని ఇంటి నుంచే మొదలవుతుంది. ఆ ఇంటి నుంచి మొదలవడం వల్లే మేల్ డామినేషన్ మొదలవుతుంది. ఏం జరిగినా సరే అక్కో చెల్లో, యువర్ సిస్టర్ ఇస్ ఈక్వల్, ట్రీట్ హర్ విత్ రెస్పెక్ట్ అని ఇంటి నుంచి గనక పేరెంట్స్ నేర్పించడం మొదలు పెడితే అది ఖచ్చితంగా సమాజంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఆ ప్రభావం దాదాపు 70% ఉంటుంది అన్న దాంట్లో ఆశ్చర్యం లేదు. మిగిలిన సరౌండింగ్స్ అన్నది ఫ్రెండ్స్ని బట్టి స్నేహాలు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మొబైల్ ఫోన్స్ ఇస్తున్నారు, వాళ్ళు ఏం చూస్తున్నారని అబ్జర్వ్ చేయాలి. కంప్యూటర్స్లో ఏం చూస్తున్నారని అబ్జర్వ్ చేయాలి. ఇట్స్ ఆల్ మైండ్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి పేరెంట్స్ ఆర్ ద పిల్లర్స్. పిల్లలు ఇల్లు అయితే పేరెంట్స్ ఆర్ ద పిల్లర్స్. దే వెరీ కేర్ఫుల్, వెరీ కేర్ఫుల్. 15 ఇయర్స్ 16 ఇయర్స్ వచ్చే వరకు చాలా కేర్ఫుల్ గా పెంచాలి పిల్లల్ని. సూపర్ అండి, చాలా చక్కగా చెప్పారు. పిల్లల పెంపకం గురించి పెద్దవాళ్ళ యొక్క బాధ్యత ఎలా ఉంది అని అంటే చక్కగా ఇంటికి పిల్లర్స్ వంటి వాళ్ళు తల్లిదండ్రులు అని చెప్పారు అండి. నిజమండి, ఇది మీరు చెప్పింది చాలా కరెక్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మాధవి లత గారు, మీరు మాకు అడగగానే మీరు మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మా యాజమాన్యం తరఫు నుంచి, మా అందరి తరఫు నుంచి కూడా మీకు స్పెషల్ గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. యూనో శ్రోతలందరికీ నా వాయిస్ వినిపించినందుకు, ఇంట్లో కూర్చుని అందరికి బోర్ కొడుతున్న సందర్భంలో ఇలా నా వాయిస్ అందరికీ వినిపించి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలందరికీ కూడా. సో టేక్ కేర్ ఆఫ్ కరోనా, ప్లీజ్ బీ సేఫ్, స్టే హోమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. మరి ఇదండి ఈ రోజు మనం మన ఆత్మీయులతో మాట్లాడిన విషయాలన్నీ మీరు తెలుసుకున్నారు కదా. మరి ఇంతటితో మన షోకి సైన్అప్ చెప్పేద్దాం. థ్యాంక్ యూ అండి మీ అందరికి సైన్అప్ చెప్పేస్తూ. మీ ఆర్జే శోభ, విను వినిపించగలిగిన రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు.